మీ అందరికి తెలిసిన విషయమే, రాష్ట్రంలో తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కరువుకు తోడుగా కరోనా కూడా ఒకటి తోడయింది. గత 30 రోజులుగా ఏమాత్రం ముఖ్యంగా పనులు లేకుండా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. పాడి రైతుల పక్షాన చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలే కాకుండా అనంతపూర్ జిల్లా మొత్తం, ప్రకాశం జిల్లా దగ్గర నుండి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో చాలా కుటుంబాలు పాడిపైన, అదేవిధంగా పశువుల పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అయితే ఈ కరువు పరిస్థితుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిశ్రమ ఏదైనా ఉందంటే, ప్రతి కుటుంబానికి పట్టడ అన్నం పెట్టేటువంటి మంచి మిత్రుడు లాంటి ఈ యొక్క జీవ జంతువు ఏదైనా ఉందంటే పాడి పరిశ్రమ, పశువులు. ఇటీవల కాలంలో ఈ కరోనా ప్రభావం వలన ట్రాన్స్పోర్టేషన్ రంగం బాగా కుదేలైపోయినటువంటి పరిస్థితుల్లో పశువులకి పచ్చిగడ్డి కానీ ఎండిగడ్డి కానీ అదేవిధంగా పోషక పదార్థాలు కానీ దొరకకుండా పాడి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సునందిని, అదేవిధంగా క్షీరసాగరం, అదేవిధంగా ఉచిత పశుపోషక శిబిరాలు ఏర్పాటు చేసి ఎవరైతే ఈ పాడి పరిశ్రమపైన ఆధారపడి బతుకుతున్నారో ఈ పాడి రైతులందరికీ కూడా అండగా ఉండేటువంటి వారు. ఈరోజు ఈ సునందిని కార్యక్రమం ఎటుపోయిందో తెలియదు, ఈ యొక్క క్షీరసాగరం కార్యక్రమం ఎటుపోయిందో తెలియదు, ఉచిత పశుపోషక శిబిరాలు ఎటుపోయిందో తెలియదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక కట్ట ఎండుగడ్డి ఒకే రూపాయికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేవారు, ఒక కట్ట పచ్చిగడ్డి ఒకే రూపాయికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేశారు. అదేవిధంగా పశువులకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు కూడా సబ్సిడీ ధరకి కేవలం 1 కిలో పశుపోషకం 3 రూపాయలు 50 పైసలకు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మేము నెలకొల్పున్నాం మన ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ఈ యొక్క పశువులకి కనీసం ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ పోషక పదార్థాలు కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పాడి రైతు కుదేలైపోతున్నాడు. ట్రాన్స్పోర్టేషన్ రంగం దెబ్బతినడంతో, అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ పెట్టకముందు కూడా, ఈ కరోనా వచ్చి లాక్డౌన్ పెట్టకముందు కూడా ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి 15,000 రూపాయలకు అమ్మేటువంటి ఒక దౌర్భాగ్యపరం పరిస్థితుంది. 15,000 రూపాయలు పెట్టి ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి కొని పశువులను పోషించి కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాడి రైతు లేదు. పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిని కుదేలైపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది, లేకుంటే పాడి పరిస్థితి పూర్తిగా పతనమైపోయే పరిస్థితి ఉంది. ప్రజా జీవితమే పూర్తిగా అస్తవ్యస్తమై స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత 30-35 రోజులుగా కేవలం 1,000 రూపాయల డబ్బులు ప్రజలకి, కేవలం 1,000 రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,000 రూపాయలు, అదేవిధంగా 5 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు ఇవ్వటం జరిగింది. కొన్ని జిల్లాలు అయితే కందిపప్పుని వీళ్ళే స్వాహా చేసేసి 1 కేజీ బుడ్డచెనిగలు ఇచ్చి చేతులు దులుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. మనుషులు ఈ నెల రోజుల్లో కేవలం 1,000 రూపాయలతో ఎట్లా బతుకుతారు, 5 కేజీల బియ్యంతో ఏం దీన్ని బతుకుతారు, ఈ కందిపప్పు దీన్ని ఏం దీన్ని బతుకుతారు అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనుషులే సతమతమైపోతున్న పరిస్థితుల్లో నోరు ధరిసి మాట్లాడలేనటువంటి మూగజీవాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కనీసం గుక్కడ మంచినీళ్ళు కూడా తాగలేనటువంటి పరిస్థితి మూగజీవాలకి నెలకొని ఉంది. ఇదే విధంగా కొనసాగితే పాడి పరిశ్రమ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంతోమందికి జీవనాధారంగా ఉన్నటువంటి పాడి పరిశ్రమ కుదేలైపోయి పతనావస్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పక్షాన, పాడి రైతుల పక్షాన తక్షణం ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఉచిత పశుపోషక శిబిరాలు, ఫ్రీ ఫాడర్ క్యాంప్స్, తక్షణం దాన్ని అమల్లోకి తీసుకురావాలి, పాడి రైతులని ఆదుకోవాలనేసి తెలుగుదేశం పార్టీకి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.